వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిలో ఎవరైనా ప్రాణాలతో ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యల్ని తీవ్రం చేశారు. మృత్యుంజయులను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్ను ఉపయోగిస్తున్నారు. చిక్కుకున్న వారిలో ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక చర్యల్ని ఉధృతం చేశారు. స్థానిక పోలీసులు, ఈతలో నిష్ణాతులైన స్థానికులు ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. మరోపక్క 25 అంబులెన్స్లను సిద్ధం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు కలిసికట్టుగా గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. ఒక్కో బృందంలో 3 స్థానికులు, 1 అటవీశాఖ ఉద్యోగి భాగమయ్యారు. వాయనాడ్లో విపత్తు సంభవించిన ప్రాంతాన్ని 6 జోన్లుగా విభజించి 40 బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఎన్నో కుటుంబాల్లో ఈ విషాదం నింపింది. మృతుల సంఖ్య 300 దాటినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దాదాపు 300 మంది ఆచూకీ లభ్యం కావలసి ఉందని కేరళ ప్రభుత్వం వెల్లడించింది.